అయిరా మూర్తి, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్కి స్మైలీ పంపిస్తున్నా. అవునా, మరి సెల్ఫీ దిగుతున్నట్టుంది. అదేరా, నా ఫేస్ ఎలాగో స్మైలీలాగే ఉంటుంది కదా, అందుకే సెల్ఫీనే స్మైలీలా దిగి పంపిస్తున్నా. ఓరి నీ ఏషాలు. సరే మరి ఈవినింగ్ రిసెప్షన్కి వస్తున్నావా? వస్తున్నాను రా, నేను సూర్యగాడు క్రాంతిగాడు వస్తున్నావురా. నువ్వు వస్తున్నావా? నేను వస్తున్నందుకే కదరా అడిగింది. ఓకే ఓకే ఓకే. రేయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, చూయింగ్ ఏం పాడేస్తున్నాను. పాడేస్తున్నావా, పక్కన బండి కంటిస్తున్నావా? ఇది నీ బండే కదరా, దీని కంటించచ్చు కదా. అంటే అది నా బండి కదరా, అందుకే అంటించలేదు. మరి అక్కడ డస్ట్బిన్ ఉంది కదా, అక్కడ పడేయచ్చు కదా. అంటే అది చాలా దూరంగా ఉంది కదరా. ఆహా, అరే నువ్వు ఇంట్లో హాల్లో టీవీ చూస్తున్నావు, నీకు అర్జెంటు చూస్తూ వచ్చింది, వాష్రూమ్ దూరం ఉందని చెప్పి పోకుండా ఉంటావా? అక్కడే పోస్తావా? చిచ్చి పోయేనరా కదా. అందుకే నీలాంటి వాళ్ళు వల్లేరా, స్కూల్లో బెంచ్లకి, ఆఫీస్లో డెస్క్లకి, థియేటర్లో సీట్లకి మారండి రా కొంచెమన్నా. ఒరే ఆపరా బాబు, ఇది డస్ట్బిన్లో పాడేయాలి, అంతేగా పాడేస్తాను రా బాబు.